హలో చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చుగా. లేదు నువ్వే చెప్పు. ఏంటయ్యా ల్యాగ్, ఎవరో ఒకరు చెప్పండి. యాక్చువల్లీ తిన్న నేను హక్ చేసుకున్నానండి, మీరే చెప్పండి. లవ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని హక్ చేసుకోవడం తప్ప? అయితే ఇప్పుడేమంటావు, నువ్వు చేసిన తప్పు కదా? 100% కాదు. అయినా ఆ సిచ్యువేషన్ నేనేమైనా క్రియేట్ చేసుకున్నానా? అలా కుదిరింది అంతే. అయినా నీ ఈగోని పక్కన పెట్టి ముందే చెప్పుంటే విషయం ఇంతదాకా వచ్చిండేది కాదుగా. టాపిక్ డైవర్ట్ చేయకు అరవింద్, ముందు పాయింట్కి రా. అదేంటంటే చెప్పడం కంటే విజువల్గా ఇంకా బాగుంటుంది, చూసేయండి. అందుకే పొద్దునుండి చెప్తున్నానే లగేజ్ ప్యాక్ చేసుకోమని. అడావిడిగా పరిగెట్టడం ఎందుకు? ఇప్పుడు చూడు, బస్సు కూడా టైం అయిపోతుంది. ఏంటి ఇంకా రాడేంటి? అబ్బా వస్తున్నాండి. ఇలా మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అడి. పదా బస్సుకి టైం అవుతుంది. ఇవే ఈ వేషాలు తగ్గించుకుంటే బాగుపడతాడు. ఊరికి వెళ్ళేటప్పుడు ఎందుకండి తిడతారు? పదండి. ఓకే మమ్మీ, ఓకే, బాయ్, టేక్ కేర్. జాగ్రత్త నాన్న. రే ఏడాడి, నేను హైదరాబాద్ పంపేది ఊరికే బలాదూర్లో తిరగమని కాదు. ఆ కోర్సులు ఏవో కంప్లీట్ చేసేసుకుని 6 నెలల్లో జాబ్ సంపాదిస్తావని. అప్పటికీ జాబ్ రాకపోతే ఇక్కడే ఏదో మెకానిక్ షెడ్లో పడేస్తా. డోంట్ అండర్స్టిమేట్ ద పవర్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్ అడి. ఆయన మాటలు అలాగే ఉంటాయి కానీ నువ్వు బయలుదేరరా. ఓకే అమ్మా, బాయ్. ఏంటన్నా చూస్తున్నావు, పదా. జాగ్రత్తగా వెళ్ళినా. ఓకే అమ్మా. వెళ్ళగానే ఫోన్ చేయనన్నా. బాయ్. సరేనా, బాయ్మా. షాపింగ్ ఎక్కువ చేయకు, టైంకి తిను. డబ్బుల్ని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. వద్దు నాన్న, ఆల్రెడీ ఉన్నాయి. మీకేమైనా అవసరమైతే చెప్పండి. సరే అమ్మా, పద. మీరా, నువ్వు ఇన్ని రోజులు నీకు నచ్చినట్టే ఉన్నావు. మేమేమీ అనలేదు. ఇప్పుడు పెళ్ళొద్దంటున్నావు, దానికి ఓకే అన్నాం. కానీ యాజ్ ఎ ఫాదర్గా నీకు తొందరగా పెళ్లి చేయాలన్న రెస్పాన్సిబిలిటీ నాకుంటుంది కదా. నీకు 6 మంత్స్ టైం ఇస్తున్నాను. ఆ తర్వాత నేను చెప్పింది కాదనకూడదు. సరే నాన్న, బాయ్. ఇన్ని ఇయర్స్గా అందరు అమ్మాయిలకి ఉండేది ఒకటే క్వశ్చన్, ఒక అమ్మాయి మన అనుకున్న వాళ్ళని, తన ఇంటిని సడన్గా వదిలి తన ఫ్రీడమ్ని ఎవడో చేతుల్లో పెట్టాలా అన్నది. ఏదో తెలియని చింత నాలో కలిగినదేనా, మనసునే చేరినే మరి మరి అడిగేనే. ఓ ఈ క్షణమే నాదిగా మారినే, నా మనసుకి రెక్కలు వచ్చినట్టు ఆకాశమే హద్దులే చెరిపెనే. ఇక ఆపేదేది లేదని చెబుతూ ఫ్లాట్కి వెళ్తాను. లేవే, ఏమైంది? ఇంకా రాహుల్ని మర్చిపోలేదా?
ఏంటండి అంత డల్గా కూర్చున్నారు? ఏం లేదే, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఒక్క కాలు కూడా చేయలేదు. అబ్బా, వాడు ఇంకా చిన్నపిల్లడేంటండి? అది కాదే, వాడు ఈ ఊరు దాటి ఎప్పుడు బయటకు వెళ్ళిందే లేదు కదా. వాడు తింటున్నాడో లేదో అసలు? మీరు మరీను తింటాళ్ళండి, వాడు వెళ్ళింది మన అజయ్ ఇంటికే కదా, అక్కడ దివ్య కూడా ఉంది. అది కరెక్టే గాని. అబ్బాబ్బా, వాడు ఉన్నప్పుడు తిట్టేది, వాడు వెళ్ళాక బాధపడేది. అంత ప్రేమ ఉన్నప్పుడు కాల్ చేయొచ్చు కదా. వద్దులేవే, వాడు ఇప్పుడే ఒక దారికి వస్తున్నాడు. 6 నెలల్లో ఏదో పీకుతానని వెళ్ళాడు కదా, ఆ జాబ్ ఏదో తెచ్చుకుంటే మనమే అక్కడికి వెళ్ళొచ్చు. వదినా, నేను సుబ్బు గారితో కోచింగ్ సెంటర్కి వెళ్ళొస్తా. అరవింద్, వచ్చినప్పుడు చికెన్ తీసుకురా, బిర్యానీ చేస్తా. సరే. అరే, ఎక్కడున్నారా? వచ్చేస్తాను బావా. సరే, తొందరగా రా. ఇప్పుడు అంత అర్జెంటుగా మావయ్య వాళ్ళ ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? నాకు అక్కడ నచ్చలేదు, వచ్చేసానమ్మా. అది కాదే, మావయ్య వాళ్ళు యుఎస్ నుంచి రావడానికి 6 మంత్స్ పడుతుంది. నువ్వు ఒక్కదానివే ఆ ఇంట్లో ఎలా ఉంటావు? అసలు ప్రేక్ష ఫ్లాట్ నుంచి ఎందుకు వచ్చేసావు? ఇప్పుడు ఏంటి? ఏముంది, ఇలానే అన్ని నీకు నచ్చినట్టు జరగాలంటావు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాకే కదా టెన్షన్. అక్కడైనా కుదురుగా ఉంటావా లేదా? అయినా నువ్వు ఒక్కదానివే వంట, జాబ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? ఏంటో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. లగేజ్ పట్టుకొచ్చి. అయినా నీ ఇష్టం తల్లి. అమ్మా, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు వంటొచ్చు. పైగా కింద దివ్యక్క కూడా ఉంది, ఇంకేంటి? నా మాట ఎప్పుడు వినవు కదా. సరే, జాగ్రత్త, టైంకి తిను, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి, ఓకేనా? సరే అమ్మా, మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. బాయ్. హలో, మీరెవరు? మైసెల్ఫ్ అరవింద్ కృష్ణ, సన్ ఆఫ్ చంద్రశేఖరరావు, కేర్ ఆఫ్ నెల్లూరు. కింద అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటానండి. నేను అడిగింది అది కాదండి, నా లగేజ్ మీరెందుకు తీసుకొచ్చారు? మీరే కదండి బాబు, చిటికేసి మరీ తెమ్మని చెప్పారు. ఓ, నేను తీసుకురమ్మంది ఆటో అన్నానండి. ఇంకెక్కడ ఆటో అన్నండి, లగేజ్ దింపగానే వెళ్ళిపోయాడుగా. మీరేమో ఫోన్లో బిజీ ఉన్నారు, నాకేమో చెప్పే స్కోపే లేదు, అందుకే ఇలా. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏం కాదులేండి, లైట్ తీసుకోండి. అరవింద్, పోనీ డబ్బులేమైనా అంటే, ఆటో అన్న లగేజ్ పైకి తీసుకొస్తే ఎక్స్ట్రా మనీ ఇద్దామనుకున్నా. నేను ఫ్రీగా ఎవరి హెల్ప్ తీసుకోనండి. హలో, నేను కూడా ఎవరికి ఫ్రీగా హెల్ప్ చేయనండి. ఏదో ఇప్పుడు అలా కుదిరేసింది అంతే. ముందు ముందు నాకేమైనా హెల్ప్ కావాలంటే మిమ్మల్నే పక్క అడుగుతానులేండి, ఉంటాను. ఓకే, సరే. అయినా డబ్బులు ఇస్తా ఉన్నావేంటి చిచి. సరే, ఎలా అయినా గోవాకి ఫుల్ ఎంజాయ్ చేయాలి. మా పద పద పద. ఏంట్రా కంగారు, ఏంట్రా అడవుడేంటి? నువ్వు ముందు పద మావా. సర్లే గాని, ఇంకేంటి మన నెల్లూరు విశేషాలేంటి చెప్పరా? ఏముంది మావా, పొద్దున్నే లెగడం, అదే కారం దోశ. కట్ చేస్తే మాగుంటా లేవట్ కేఫ్లో దమ్ము కొట్టడం, ఏదో కొంచెం కలరింగ్ కోసం కృష్ణ చైతన్య కాలేజ్ వైపు వెళ్ళడం, అప్పుడప్పుడు రియాజ్ బిర్యానీ, ఎప్పుడైనా వెంగమాంబ దాబాలో చిల్లవడం. రే, నువ్వు ఇది చెప్పావు కానీ, అప్పట్లో మన సారైన సినిమా రిలీజ్ అవుతే మన లీలామాల థియేటర్లో ఆ హడవుడు ఎలా ఉండేది, ఆ ఎలా ఉండేది. అలా అనకరా, మనకు మిగిలిందల్లా ఇప్పుడు అదొక సింగిల్ స్క్రీనరా. వాళ్ళు చెప్తుంటే నాకు ఇప్పటికిప్పుడు నెల్లూరు వెళ్ళిపోనిపిస్తుందిరా. వెళ్ళు లేరా మావా, ముందు ఇన్స్టిట్యూట్కి పదా. సరే. మావా, ఏంట్రా ఇంకెవడు రాడు? నువ్వు అక్కడివి లేచిన వెంట ఇయ్యాలంటావు. ఏం మాట్లాడుతున్నావురా? సరే, అదిగో వచ్చింది చూడు. చెప్పండి, ఏ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? అంటే మీరే ఏదో ఒకటి సజెస్ట్ చేయండి. నేను సజెస్ట్ చేయడం ఏంటండి? అంటే మావాడు బేసిక్ మెకానికల్, అందులో పెద్దగా వర్కౌట్ లేదని సాఫ్ట్వేర్లోకి ఎంటర్ ఇద్దాం అనుకుంటున్నాడు. అర్థమైంది. ప్రెజెంట్ అయితే జావా డెమో జరుగుతుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సరే,
నువ్వు వెళ్ళరా అయితే. ఓకే మా, తొరగొచ్చు. హాయ్ బ్రో, మైసెల్ఫ్ అరవింద్. రాజేష్. ఎవరు బ్రో మంది? రాజమండ్రి బ్రో. ఏం మన గోదారా? నువ్వు కూడా మెకానికలా బ్రో? కాదు బ్రో, సిఎస్సి. ఏంటి భయ్య, చదివిందే మళ్ళీ చదవడానికి వచ్చావా? అక్కడే నేర్పించారు బ్రో, ఏదో చిట్టెలు పెట్టి పాస్ అయ్యాం. వెరీ నైస్. మీరు మెక్కా బ్రో? అవును భయ్య, ఆ నాలుగేళ్ళ డ్రైగా ఏడ్చాయంటే ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతే డ్రైగా ఏడ్చింది. చుట్టూ మీసాలు గడ్డాలే భయ్య, చిరాకు వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఏంటి భయ్య, మ్యాంగోస్ అంటాడేంటి? భయ్యా అది మ్యాంగోస్ యాపిల్స్ కాదు, మార్నింగ్ గాయ్స్. ఓ చూడండి, ఇక్కడ మేమేదో నేర్పిస్తాం, మీరేదో అయిపోతారని ఓ ఫీల్ అయిపోకండి. మేము నేర్పించేది ఇంతే, మీరు నేర్చుకోవాల్సింది ఇంత. ఆ మాత్రం దానికి ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యాం? ఎందుకో మీరే తెలుసుకోవాలి, అదే మ్యాజిక్. అదేంటి భయ్య, నేను ఎంత మెల్లగా మాట్లాడినా వినిపించేస్తుంది. నువ్వు ఉండు బ్రో, అసలు ఇంట్లో చాలా పెద్ద ఛాలెంజెస్ వచ్చాను. ఏంటి, నువ్వు కూడానా? మీరందరూ నన్ను ఒక లెక్చరర్లా చూడకండి, ఒక ఫ్రెండ్గా చూడండి. అండర్స్టూడ్? అయితే నైట్ సిట్టింగ్ అవుతామా? ఏంటి ఫస్ట్ రోజే పంచా? ఓకే, నాలాంటి ప్రొఫెషనల్ లెక్చరర్ దొరకడం నిజంగా మీ అదృష్టం. ముందు మీరు క్లాస్ చెప్పండి, ప్రొఫెషనల్ కాదో మేము చెప్తాం. ఓకే ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే గాయస్, డన్ ఫర్ ద డే. అదేంటి మా, అప్పుడే వస్తావు? డెమో కదరా, తొందరగా అయిపోద్ది. ఇంతకీ కోర్స్ ఫీ? 3 కోర్సెస్ కలిపి 3K. 3Kనా? 3K అంటే 3,000. చా. ఏంట్రా, అక్కడ మా బాబు ఏమో 7-8 లక్షల ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళేమో 3,000కే 3 కోర్సులు అంటున్నారు. ఎక్కడ సింక్ అవ్వట్లేదురా, పెద్ద బటానీ బ్యాచ్లో ఉన్నారు. మెల్లగరం వినబడుతుంది. ఇంతకి పే చేస్తున్నారా లేదా? అంటే ఇంటికి వెళ్ళి బాగా థింక్ చేసి డాడీని అడిగి చెప్తామండి. ఈసారి మాత్రం జాయిన్ అవుదాం అనుకుంటేనే రండి. మీరే టెన్షన్ పడకండి, రేపు మావాడు జాయిన్ అవుతాడు అంతే. ఏంట్రా లానేస్తున్నావా? అవునరా, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తానో చూడు. ఏమండి మీకు విషయం చెప్పనా, మా వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్. బయటికి పదరా, నీ సంగతి చెప్తా. నీ రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నాకు పెళ్ళైన విషయం బయట చెప్తే మన ఫ్రెండ్షిప్ కట్ అని. లేకపోతే ఏంట్రా, ఇంట్లో వైఫ్ని పెట్టుకొని బయట ఫిగర్కి లైన్ వేస్తున్నావు? అరే నీకు జెలస్ కదరా, అమ్మాయిని చూసి నవ్విందని. మామ నిన్ను చూస్తే ఆ అమ్మాయి ఏంట్రా, చాలా మంది అమ్మాయిలు నవ్వారుగా. హలో అరవింద్, నీకు కొన్ని ఐటమ్స్ వాట్సాప్ చేశాను, వచ్చినప్పుడు తీసుకురా. అలాగే వదినా. చాలు. అవును అరవింద్ ఎక్కడికి వెళ్ళాడు? కోర్స్ డీటెయిల్స్ కనుక్కోవడానికి కోచింగ్ సెంటర్కి వెళ్ళాడండి. ఓ, వచ్చిన 2 రోజులు వెళ్ళాడా? బాగా చేంజ్ అయ్యాడు కదా? అవునండి, అప్పట్లా లేడు. సరే కానీ ఈవినింగ్ ఆఫీస్ నుండి తొందరగా వస్తాను, సరదాగా అలా రైడ్కి వెళ్దాం. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. మళ్ళీ మీరా? నా పేరు మీకెలా తెలుసు? నా పేరు మీరా అని మీకెలా తెలుసు? అయ్యో నేను అన్నది ఆ మీరా కాదండి. మరి ఏం లేదండి,
మీరు కొంచెం సైడ్ ఇచ్చుకుంటే నేను లోపలికి వెళ్తాను. మీరు తీసుకొచ్చిన ఐటమ్స్ ఇస్తే నేను పైకి వెళ్తాను. హలో, ఇవి మా వదిన తీసుకురమ్మని చెప్పిందండి. నేను తీసుకురమ్మని చెప్పింది మీరా కోసమే అరవింద్. ఓ, అంటే ఈరోజే వచ్చింది కదా, కొంచెం టైర్డ్ అయి ఉంటుంది, అందుకే నీ చేతి తెప్పించా. చికెన్ తెచ్చావా? సరే, టివ్ కవర్ నేను వెళ్ళి కుకింగ్ చేయాలి. ఆ కవర్ ఇస్తే నేను పైకి వెళ్తా. తీసుకోండి. పొద్దునేమో లగేజ్ మోయించుకుంది, ఇప్పుడేమో ఐటమ్స్ తెప్పించుకుంది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తుంది. ఏంటి స్టెప్స్ రోజులు ఎక్కుతుంది?